ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మనకి ఇస్తామన్న డబ్బులు మొత్తం కూడా మీరు చూస్తే 1632 కోట్లు ఇస్తామని, అదే మార్గం మనం ఇచ్చిన యూసీలన్నీ చూసిన తర్వాత 14/6/2018లో 662 కోట్లు రిలీజ్ చేయమని నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేశారు. ఇంత మునిపే మినిస్టర్ చెప్పాడు, ఫైల్ నెంబర్ M130404/64/2017 S-S-S డేటెడ్ 14/6/2018. అంటే ఆ దశ ఎన్ని అడ్డంకులు చెప్పారు. ఆ దశ ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాల దశ, రూపాయి ఖర్చు పెట్టని రాజధానికి నిధులెట్టా ఇస్తాం. ఇది అమిత్ షా మాట్లాడు, ఆయన స్థాయికి తగ్గిన మాటలనే ఇవి. అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టలేదా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీకు కనపడదా. రెండోది యూసీస్ పంపించకుండా డబ్బులెట్టిస్తాం, మీ ఏజెన్సీనే కదా నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ చెప్పిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా మీరు మాట్లాడడం ఎంత దుర్మార్గం అది. అంటే మేము మీతో డిఫర్ అయ్యామని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారా మీరు? ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? బ్యాక్వర్డ్ ఏరియాస్ మీరు డబ్బులు ఇవ్వరా? ఇచ్చిన డబ్బులు ఈ అకౌంట్ నుంచి మళ్ళీ డబ్బులు తీసుకుంటారా? అడిగితే ఇంతవరకు సమాధానం చెప్పరా? యూసీస్ లేవని నెపం పెడతారా? యూసీస్ ఇచ్చిన తర్వాత కూడా, నీతి ఆయోగ్ చెప్పిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని అణగదొస్తారా? ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? మీరు ఆ విధంగా ఉంటే ఇక్కడుండే వాళ్ళని చూస్తామంటే రాజధాని పేరుతో నిండా ముంచారు జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళ బిహేవియర్ చూస్తే అధ్యక్ష ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా వీళ్ళందరూ ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక పద్ధతి లేకుండా ఎన్ని అడ్డంకులంటే ఒకటి ఉండు కదా అధ్యక్ష. మీరు ఒకసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా చెప్తున్నారు, విజయవాడ గుంటూరు రెండు సిటీలకు ఆ రోజు వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రెండు సిటీల అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒకదానికి అండర్ గ్రౌండ్, ఒకదానికి స్టామ్ వాటర్కి. దాన్ని దీనికి లింక్ చేస్తారు. వెంకయ్యనాయుడు గారు అడిగితే, నాకు నన్ను అడిగితే ఆ రోజు మంత్రిగా, మీరు ఒకటి రికమెండ్ చేయండి నెల్లూరుకి అడ్కో ద్వారా, అంటే దగ్గర 1000 కోట్ల రూపాయలకు రికమెండ్ చేశాం అధ్యక్ష. అంటే మనకే అప్పు, వడ్డీ కూడా మనమే కడుతున్నాం. అంటే దానికి దీనికి లింక్ పెట్టడం ఎంత దుర్మార్గం అధ్యక్ష. పదే పదే మీరు మాట్లాడతారా అంటే ఇక్కడ డబ్బులు కట్టడంలా. అదే మరి అధ్యక్ష, ఈ విధంగా దీనికి అడ్డం పడ్డారు. కొత్త రైల్వే రాజధానికి రైల్వే లైన్ ఇయ్యరు, అంత మురుకుండే కమిట్మెంట్ కూడా ఇచ్చేయరు. ఇంకో పక్కన ఈరోజు మీరు అంటున్నారు ముంబై అహ్మదాబాద్కి ఎంత ఖర్చు పెట్టారండి, 10,10,000 కోట్లు. జైకా డబ్బులు మొత్తం సాఫ్ట్ లోన్ అంతా ఒకే ప్రాజెక్ట్ మీరు ఖర్చు పెట్టుకున్నారే. అహ్మదాబాద్ పైన అంత ప్రీత మీకు, ఓకే మంచిదే. అమరావతి పైన కొంతనా దయ లేకుండా ఉంటే ఎట్లా? అదే మరి డొలేరా, దీనికి ప్రధానమంత్రే ప్రమోట్ చేస్తున్నాడు, అమరావతిని ప్రమోట్ చేయలేరా? మీకు డొలేరా ఒకటే కనపడిందా ప్రధానమంత్రి గారికి? అదే మరి ఇంత మునుపు 300 కోట్ల కల్చరల్ సెంటర్ నుంచి ఇచ్చారన్నారు, చెప్పండి వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయండి, 300 కోట్లే ఇచ్చారా, ఇంకా ఎక్కువ ఇచ్చారా, ఎంత ఇచ్చారు? మొన్న చెప్పాం మేము గుజరాత్కి, ఏదైతే గుజరాత్ల అధ్యక్ష ఆయిల్ కంపెనీ సిక్ అయిపోతే మంచిది కాదు అధ్యక్ష. ఇంకో పక్కన ఇక్కడ కూడా అధ్యక్ష మీరు చూస్తే తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం మొన్న కూడా ఏదో పేపర్లో చూశాను, ఏదో ఇక్కడ వరుస్తా ఉందని అసెంబ్లీలో. పాపం బీజేపీ వాళ్లకు వర్షం పడితే ఇక్కడ వరుస్తా ఉందని గొడుగులు వేసుకొని వస్తారు. మీరు రెయిన్ కోట్ గొడుగు వేసుకొని వస్తారు, మీరు గొడుగేసుకొని వస్తారు కాదు, మిమ్మల్ని కృష్ణానదిలే తీసుకుపోవాలి. ఒక 3 సార్లు ముంచి అప్పుడు పుణ్యం వస్తారు మీకు, మీ పాప ఆలోచనలన్నీ పోయి పుణ్యపు ఆలోచనలు వచ్చే పరిస్థితి వస్తుంది, పని చేయాలి మిమ్మల్ని. అందుకనే ఓసారి అలాంటి జరిగితే ఇది వస్తుంది.
మీరు క్వాలిటీ చూసిన తర్వాత మీరు కట్టిన ఏ బిల్డింగ్ల కంటే తక్కువ టైంలో కట్టిన క్వాలిటీలు ఎక్కడ లోపం ఉందండి? ఈవెన్ సింగపూర్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంటర్నేషనల్కి వచ్చిన వాళ్ళు, ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. ఇంత రికార్డ్ టైంలో మీరు కంప్లీట్ చేశారంటే మేము వస్తే కూడా మీరు ఇదే టైం మెయింటైన్ చేయమంటారని భయపడే పరిస్థితి ఉందని నేను మీకు తెలియజేస్తున్నా. అది తెలుగుదేశం పార్టీ ఎవరు వచ్చినా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ పెట్టింది. నాణ్యతలో ఎక్కడా రాజీ లేదు, పోటీలో కూడా రాజీ లేదు, టెక్నాలజీ కూడా రాజీ లేదు. అలాంటి బిల్డింగ్స్ కడితే దాన్ని కూడా వంక పెడతారా మీరు? అంటే ఎంత కసి మీకు, ఎంత విషం, కసి కంటే విషం, విషం చిమ్ముతున్నారు మీరు. అంటే బాధపడిపోతున్నారు ఏంటి? మా కాళ్ళ దగ్గర ఉండాలి, తెలుగు జాతి మీ కాళ్ళ దగ్గర ఉండాలండి. నేను అడుగుతున్నా సమానంగా చూడండి, లేనిపోని ఆలోచన చేయొద్దండి, అది మంచిది కాదు. ఒక జాతిని ద్వేషించడము, చిన్నచూపు చూడడము ఆ జాతికి మంచిది కాదు. ఇప్పటికే చాలా ఉండెడ్ సోల్జర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం, అలాంటి వాళ్ళతో ఆడుకోవడం ఇంకా మంచిది కాదు. ఇంత మునిపి ఏం జరిగిందో చరిత్ర మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగో పక్కన దిశ పెనమాక ల్యాండ్ ఎక్వేషన్ కట్టుబడుతున్న ఎమ్మెల్యే కనీసం దారి కూడా అడ్డంపడతారు. దిశ నేషనల్ హైవే కలపకపోతే, ఈ రోడ్డు అంతా వేసిన తర్వాత ఆ బిట్టు కలపకపోతే ఏమవుతున్న దిశ? దానికి అడ్డంపడతారు, కోర్టుకు పంపిస్తారు, విభేదిస్తారు. అంటే అడుగు అడుగున ఎన్ని అడ్డంకులు ఇవ్వాలన్నా అంత అడ్డంకులు. స్విస్ ఛాలెంజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఓడిపోయిన ఎంపీ అభ్యర్థి కోర్టుకు వెళ్తాడు, స్టే తీసుకొస్తాడు, అక్కడి నుంచి దాన్ని మళ్ళా కరెక్ట్ చేసుకో ముందు ఏ పరిస్థితి. ప్రధానమంత్రి వస్తే అపోజిషన్ పార్టీ లీడరు ఎంత కసి, ఎంత బాధ, రాజధాని పైన ఎంత విషం గమ్ముతున్నాడు. ఆ ఫంక్షన్కే రాడు. మా మంత్రులు పోతే అవమానం, వాళ్ళ ఇంటి దగ్గర పోతే కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా తిరిగి పంపించే పరిస్థితి. వరల్డ్ బ్యాంక్ లెటర్ల దిశ మొన్న నేను పోతే ఆ వరల్డ్ బ్యాంక్ ఎండీ అంటుంది, సింగపూర్లో కలిస్తే అన్నీ బాగున్నాయి, పిటిషన్లు వచ్చే మా ప్రొసీజర్ ప్రకారం మేము ఏదో చేయాలి తప్ప మీ మీద మాకు ఒక విశ్వాసం ఉంది, తప్పకుండా తొందరలో డిస్పోజ్ చేసి లోన్ ఇప్పిస్తామని వారు చెప్పే పరిస్థితి వచ్చిందంటే, అంటే ఈరోజు కానీ ఈ విశ్వాసం లేకపోతే మా మీద మీరు చేసే విషప్రచారం కానీ, మీరు చేసే దుష్ప్రచారం కానీ, మీరు పెట్టే పిటిషన్ల వల్ల ఒక అడుగు ముందుగా చేసేవాళ్ళమండి. ఒక పక్క మీరు చేసే అడ్డంకుల్ని తప్పించుకోవాలా, ఇంకో పక్క మీరు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలా, ఇంకో పక్క అభివృద్ధి చేయాలా. అయినా కూడా వదిలిపెట్టాం. తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక దృఢ సంకల్పం, అమరావతి బ్రహ్మాండమైన స్థితి కడతాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. కడాన దేశ మీ నాయకుడు మాట్లాడుతూ అమిత్ షా గారు ఇంకా మ్యాప్లు సింగపూర్ దగ్గర ఉన్నాయంటాడు, బిల్డింగ్లు లేచిపోతున్నాయి. ఆ విషయం చూసుకోవాలి. డే బై డే మీరు పైకి చూడాల్సి వస్తుంది, కనుచూపు మేరలో మీకు కనపడవు కనపడవు, మీ కళ్ళకు కూడా అందవు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ స్థితికి వెళ్ళిపోతున్నాం. అది చూసిన తర్వాత దేశ వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా సింగపూర్లో మ్యాప్లు ఉన్నాయి, ఇంకా ఏం కాలేదు, ఇవన్నీ పేదరపడడం మంచిది కాదు దేశ. ఇంకో పక్కన దేశ ప్రతిరోజు చూస్తున్న వీళ్ళని ఎంత ఇదంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ దగ్గర నుంచి కడాన పీడీ అకౌంట్స్ కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు. పీడీ అకౌంట్ అంటే తెలియని వాళ్ళు కూడా పీడీ అకౌంట్ గురించి మాట్లాడతారు. నాకైతే అర్థం కాదు, పీడీ అకౌంట్ అంటే 14 సంవత్సరాలు నేను దేశ ముఖ్యమంత్రిగా ఉన్నా, పీడీ అకౌంట్ ఇది నథింగ్ బట్ గవర్నమెంట్ ఒక్కొక్క ఏజెన్సీకి ఆథరైజేషన్ కింద ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మెయిన్ మన అకౌంట్లో డబ్బులు ఉంటుంది, ఆథరైజేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి లేదు, ఈ లిమిట్లో ఖర్చు పెట్టుకొని పంచాయతీలకు అందరికీ అధికారం ఇస్తారు దేశ. దానికి ఇష్యూ ఎక్కడ పోతున్నారండి? రెండో దేశ దేశంలో కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఎక్కడికి పోవక్కర్లేదు, నా కంప్యూటర్లో ఒకసారి చూసుకుంటే ఈరోజు రిసీప్ట్స్ ఎంత వచ్చాయి, ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎక్కడెక్కడ రిసీప్ట్లు వచ్చాయి, లాస్ట్ మైల్ వరకు ఎంత ఎక్స్పెండిచర్ లాస్ట్ మైల్ వరకు ఖర్చు పెట్టామో చూపించే వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉంది, మీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అవన్నీ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తీసుకొచ్చాం, అది గుర్తుపెట్టుకోకుండా
సిస్టమ్స్ అన్ని ఇవన్నీ వచ్చినా కూడా వీళ్ళు ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు దేశ. ఇంకో పక్కన దేశ ఈరోజు ఇవన్నీ కూడా నేను ఇంత మునిపే చెప్పాను, ఈ ప్రభుత్వం అన్ని ప్రాంతాలని సమానంగా డెవలప్ చేస్తాం, ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతాం. ఫైనల్ గా నేను ఎప్పటికప్పుడు ఇక్కడ మీరు చూస్తే దేశ ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ కూడా అసెంబ్లీలో మీరు చూశారా దేశ అపోజిషన్ పార్టీ లీడర్ ఆయన సీలింగ్ పైన తొలగించి నీళ్లు లీక్ పెట్టుకొని మొత్తం నీళ్లన్నీ ఆయన రూమ్లోనే వర్షం పడిపోయిందని చూపించే పరిస్థితికి వచ్చారు. కడానగతితే ఏమీ కనపడిన పరిస్థితి, ఇలాంటి చాలా చేసే పరిస్థితికి వస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. ఒకటో దశ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఎప్పటికప్పుడు ఇలాంటి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. అదే మారిగా ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని ఏ విధంగా గడుతున్నామో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రజలందరూ కూడా ఎలాంటి రాజధాని కావాలనో విత్ లేటెస్ట్ టెక్నాలజీస్తో వాళ్ళు కూడా ఆలోచనలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది టూ వే కమ్యూనికేషన్ దిశ రెగ్యులర్గా రెండు విధాలు ఆలోచించుకొని ప్రజాప్రతినిధులుగా మీరున్నారు, మీరు కూడా ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడం, వాళ్ళు మళ్లీ ఇచ్చిన ఆలోచనలు, ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక ప్రౌడ్గా ఒక ప్రైడ్గా ఇది నా సిటీ, అందుకే నేను ఒక పిలిపించాను.